హలో అండి, అందరికీ నమస్కారం. నిజంగా ఒకే పేరెంట్ ఉన్న వాళ్ళు ఎలా కష్టపడతారో ఏమో అర్థం కాదండి బాబోయ్. మా నాన్న తలుచుకుంటే నాకు ఎలాగో అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే సునీత లేకపోతే ఇంట్లో అసలు చాలా కష్టంగా ఉందండి. చిన్న పాపని పొద్దున్నే స్కూల్కి లేపడము, వంట వండడము. వంట వీడియోలు చేస్తాను కానీ ఇంట్లో పనంతా చేయాలంటే అస్సలు నా వల్ల అవ్వదండి. వంట వీడియో వరకే నేను చేస్తాను, మిగతాదంతా నాకు సునీత హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను చేసుకునేవాడిని. ఇప్పుడు ఉదయాన్నే లేచానండి, చూడండి తల ఎలా ఉందో. ఉదయాన్నే లేచి నేను బ్రష్ కూడా చేసుకోకుండా జస్ట్ అలా మొహం కడుక్కొని అంట్లు గింట్లు అన్నీ కూడా సింక్లో ఉంటే తీసేసి, ఆ గిన్నెలన్నీ కూడా తీసేసి కుక్కర్ అంతా కూడా కడిగేసుకొని, అంటే రైస్ వండాలి కదండి రైస్, అన్నేమో అడిగాను అనమాట ఏం చేయాలి పొద్దున్నే చెప్పు అనంటే పప్పు చేయండి డాడీ నాకు అంది. పప్పు చేయండి అనేసరికి నేను ఉదయాన్నే పప్పు చేశానన్నమాట. పప్పు చేయడం కోసం కుక్కర్లన్నీ కడుగుతున్నాను. రెండు కుక్కర్లు ఉంటాయి, మొత్తం మూడు కుక్కర్లు ఉన్నాయి మా ఇంట్లో. మూడు కుక్కర్లలో రెండు కుక్కర్లు, ఒక కుక్కర్లో రైస్, ఒక కుక్కర్లో పప్పు పెట్టేద్దామని చెప్పేసుకొని రెండు తీసుకున్నాను అనమాట. అదిగో ఆ చిన్న బుడ్డ గ్లాసుడు పప్పు దాంట్లో వేసి శుభ్రంగా పప్పు కడిగేసుకున్నాను. కందిపప్పు కడిగేసి దాంట్లో తగినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని, సాల్ట్ కానీ పసుపు కానీ ఏమీ వేయలేదు ఎందుకంటే ఎక్కువ మొత్తం ఏం లేదు కాబట్టి బయటకేం పొంగి పొరలదని చెప్పేసి దాంట్లో వాటర్ పోసేసుకొని రింగ్ అది కుక్కర్కి అది పెట్టి కుక్కర్ అలా పెట్టి సెట్ చేసుకొని స్టవ్ మీద పెట్టేశానండి. అది ఉడికిపోతుంది. ఇంకో కుక్కర్ తీసుకొని దాన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని అందులో రైస్ ఎంత ఉండాలో అంత, నైట్ వరకు కూడా అలాగే ఒకటే వండేద్దాంలే. మరి ఇప్పుడు లంచ్ కట్టాలి, అలాగే తాలింపు అన్నం కూడా చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్కి. ఆ అన్నాన్ని వేడివేడి అన్నాన్ని కొంచెం పో పెట్టేస్తే తినేస్తారని చెప్పేసి అది కూడా చేసుకుందాం అనుకున్నాను. అనుకొని ఇప్పుడు అన్నం అయితే వండేద్దామని చెప్పేసి రైస్ కడిగానండి. ఒక గ్లాస్ రైస్ కడిగేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా అటుపక్క టీ పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా ఎప్పుడే కాదులే త్రా చేద్దాంలే అనుకున్నట్టుగా ఆగిపోయానమాట టీ గురించి. అయితే ప్రజెంట్ ఏం చేశానంటే ఇప్పుడు దోసకాయ టమాటా అవైతే తీసుకోవాలి కదా ముఖ్యంగా మరి పప్పు కోసం అని చెప్పేసి దోసకాయలు టమాటాలు ఉన్నాయి. బట్ టమాటా వద్దు, ఓన్లీ దోసకాయ పప్పే అని చెప్పింది కదా. మళ్ళీ టమాటా వేస్తే మళ్ళీ తను తింటుందో తిందో అని చెప్పేసి రెండు దోసకాయలు అయితే తీసుకొని వాటిని చిక్కంతా తీసేసుకున్నాను. తీసేసుకొని మరి ఇప్పుడు చేతి చూడాలి కదా, నేనైతే మరి టేస్ట్ చేయలేను, బ్రష్ చేయలేదు కాబట్టి. సో మా అన్నగారిని పిలిచాను. బేసిక్గా అయితే సొంత అయితే మొహం కడుక్కొని అంత చక్కగా వస్తా స్టవ్ దగ్గరికి, నేనైతే ఇలా వచ్చేసానండి ఏమనుకోకండి తప్పలేదు. అన్నను వచ్చి టేస్ట్ చేసిందనమాట, చేదుగా ఉందా లేకపోతే దోసకాయ పుల్లగా ఉందని చెప్పేసి. అన్నను వచ్చేసి టేస్ట్ చేసి చేదుగా లేదని చెప్పింది. దాంట్లో చింతపండు కూడా ఏం యాడ్ చేయలేదండి నేను, ఓన్లీ దోసకాయ ముక్కలే. ఒక రెండు దోసకాయలు తీసుకున్నది కొంచెం పుల్లగానే ఉన్నాయి. ఆ రెండు దోసకాయ ముక్కలు తీసుకొని పప్పులో వేసుకుందామని చెప్పేసి రెడీ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు దోసకాయలు కట్ చేసుకున్నాను, అలాగే ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి అక్కడ ఆ కుక్కర్లో అన్నం పైన విజిల్ రాలేదండి, అయితే ఇంకో గిన్నెలోకి మార్చేసుకొని రైస్ ఉడికిందా లేదా చూసుకుంటా ఉన్నాను అనమాట. ఇలా ఉండి చాలా రోజులు అయిపోతుంది కదా, ప్రజెంట్ అయితే ఇలా ఉండడం కొంచెం కష్టంగానే ఉంది. దాని తర్వాత అన్నాన్ని అటుపక్క మంట మీద జరిపేసి కొంచెం సన్నటి మంట మీద జరిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇటు పక్క పెద్ద మంట వస్తుందండి, అందుకని ఇటు పక్క కళాయి పెట్టుకొని దానిలో తాలింపు గింజలు నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకొని కొన్ని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు అన్నం తోడి ప్లేట్లో తోడి పక్కన చల్లార్చుకున్నానండి క్యారేజ్ బాక్స్లో వేయడానికి. అలాగే మళ్ళీ ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను తాలింపులో. అటు పక్కేమో పప్పు ఉడికిపోయిందండి, పప్పు గుత్తుతో కొంచెం మెదుపుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ని కొంచెం దీంట్లో పంపించేసుకున్నాను తాలింపు అన్నం టిఫిన్ కోసం అని చెప్పేసి. 2-3 గంటలు దీన్ని అయిపోయిందండి, తాలింపు అన్నం అయిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నానికి పెట్టి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను అనమాట. తనేమో అక్కడ కూర్చొని తింటుంది. ఇప్పుడు ఏం చేశానంటే పప్పును తాలింపు పెట్టుకోవాలి కదా, మరి అన్నం అయితే ప్లేట్లో చల్లార పెట్టాను. ఇప్పుడు పప్పు తాలింపు వేసేసుకుందాం అని చెప్పేసి అటు పక్క ఎల్లిపాయ నలిచి పక్కన పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే తాలింపు గింజలు అడిగి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ కొంచెం వేడకగానే దీంట్లో కొంచెం ఇంగువ వేసుకున్నాను. దాని తర్వాత తాలింపు గింజలు, దాని తర్వాత ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఇక పప్పుని దీంట్లోకి షిఫ్ట్ చేసేసాను అనమాట. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయలేదు, మీ ఇద్దరమే కదా అని చెప్పేసి. అన్ననే వచ్చేసి అక్కడ కూర్చొని షూ తుడుచుకుంటుందండి, వైట్ షూ కదండి, కొంచెం మరకలుగా ఉంటే తుడుచుకుంటుంది. నాకు అన్నంతో ఏ ప్రాబ్లం లేదండి, ఎందుకంటే తనంతా తనే చక్కగా రెడీ అవుద్ది, హెయిర్ స్టైల్ కూడా తనే బాగా వేసుకుంటుందండి. కాకపోతే నైట్ పడుకునేటప్పుడే వాళ్ళమ్మ లేదు కదా కొంచెం దిగాలుగా ఉంటుంది,
కొంచెం అటు ఇటు సరదాగా మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది అన్నమాట. చిన్నపిల్లలు కదండి, ఎంత తండ్రి ఉన్నా తల్లి ఉంటే ఆ ప్రేమ వేరుగా ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి అనన్, అయ్యో ఒక విషయం చెప్దామని పిలిచానండి, అనన్ని బర్త్డే పార్టీకి రమ్మన్నారు ఇప్పుడు పక్కన, ఆ చెప్పడం మర్చిపోయాను, స్నానానికి వెళ్ళింది. సో ఇంకా అనన్ను వెయిట్ చేస్తుంది అనమాట, వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది. ఈరోజు వస్తున్నావు మమ్మీ అని చెప్పేసి, వస్తున్నాను ఈరోజు అన్నట్టుగా తను మాట్లాడింది అనమాట. ఇలా మాట్లాడుతుంది లేదా అలా స్కూల్ బస్ వచ్చేస్తుంది. ఇటు పక్క క్యారేజ్ బాక్స్ అంతా కట్టేసి రెడీగా ఉంచాను. అయితే వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ముచ్చట్లు పెడుతుందనమాట, ఈరోజు ఏం జరిగింది ఏంటి ఎలా జరిగిందని మాట్లాడుతుంది. అయితే ఈలోపు బస్సు వచ్చేసిందండి, నేనేమో ఇంకా అనని వెళ్ళిపోయింది, ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నానమాట. అంటే బస్సు వచ్చిందా రాలేదు ఒకసారి చూడమన్నా నేను, తను చూడటానికి వెళ్ళింది. ఈలోపల అన్ని వంటలు అయిపోయాయి కదా, గ్యాస్ ఒకటి చూడు చేసుకుంటున్నాను. సునీత అయితే మాత్రం తిన్నా తినకపోయినా అక్కడ మాత్రం నీట్గా ఉంటుందండి, ఇంకా అదంతా కూడాను ఏదైతే కిచెన్ ఉందో అదంతా కూడా చాలా నీట్గా ఉంచుకుంటుంది ఎప్పుడైనా సరే. అదిగో అనని వెళ్ళిపోయింది, నేను వచ్చేసి అన్ని సర్దేసుకొని నీట్గా తుడి చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత ఆ టీ అంతా కూడా కొంచెం తాలింపు అన్నం తినేసి టీ తాగేసాను అనమాట. బేసిక్గా టీ తాగట్లేదు కానీ కొంచెం టీ తాగేసాను. ఇదిగోండి మొన్నేమో మేము కచ్చడి వీడియో చేశాను కదా, ఆ వీడియో మేకింగ్ నీట్గా రద్ది కడుగుతుంది అనమాట. ఆయన ఏం చేస్తున్నాడంటే కావాలని మీ వీడియో పెట్టగానే ఏదో పని చేస్తున్నాడు, బిల్డప్ ఇస్తున్నాడు. సార్ అదనమాట, ఇట్లు మామగారులో ముసలాయన్ లాగా యాక్టింగ్ చేశాడు కానీ ఆయన ఆయన కెపాసిటీ మీకు తెలియదండి. ఎలా సార్ ఇలా భయపడతా కొంచెం అయినా పోలేదు సార్. ఇంకా ఓ అమ్మా ఇది చూడండి, ఎక్కువ కాదు ఇది చూడండి, ట్రండి రోజుకి రాలేదు అదే పల్లెలు దిగో చూడండి, మళ్ళీ తీసుకెళ్ళండి. ఇది కూడా పోలేదు ఇదిగో చీ, మళ్ళీ చదవండి మంచిగా. ఇవాళ అవ్వదా, ఇవాళ ఈ పచ్చడి అవ్వదా, తొందరగా అయిపోయేది కదా అనుకున్నా. సరిపోదు పీచు, కొబ్బరి పీచు అది అక్కడ పీచు ఉంటుంది చూడు, ఏ పీచు దాంతో వస్తుంది, గట్టి పట్టుకోండి సార్ దాన్ని. ఎయ్ ఎయ్ అందుకోరా తమ్ముడా, ఎందుకు కడిగిస్తున్నాను అంటే మళ్ళీ మేమే తినాలి కదా, శుభ్రంగా ఉండాలి కదా. షాయిని తలిపేమ్మా, ఈగలు వెళ్తున్నా లోపలికి. ఓ నేనేం పోలేని నెట్టట్లేదు అంట, ఇందాక మీరు నెట్టారుగా. వద్దుడి గట్టిగో గిల్లారా, గిల్లి చూడండి ఎక్కడ చుట్టూ. నేను అంత ప్రేమ పడ్డాను డాక్టర్, అది పోయేదాకా మళ్ళీ చూసేదాకా ఇక్కడే అక్కడే ఉంటారంట. సో ఈరోజు వచ్చేసి వంకాయ పచ్చడి చేస్తున్నానండి, పికిల్స్ ఛానల్లో ఉంటుంది ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, మీరు చూడండి వంకాయ పచ్చడి అన్నమాట. ఈరోజు అందులో వాళ్ళకి ఎమ్మట, ఇది ఎమ్మట అయిపోద్ది కదా అందుకని ఆయన ధైర్యం. సరే అది అయినప్పుడు నీది కట్ చేసుకుంటే చూపించేస్తే అయిపోయింది కదా నువ్వు.